హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకుందాం ఎంతో టేస్టీగా ఉండే శాండ్విచ్. ఇది చాలా ఈజీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు, ఇదే మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. వెంటనే ఒక బెల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందడం కోసం. సో శాండ్విచ్ మనం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం బ్రెడ్ పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, లైట్గా వస్తే సరిపోతుంది. సో టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ మాడిపోకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకుని బ్రెడ్ అనేది తీసేసి పక్కన పెట్టుకుందాం. సో ఈ బ్రెడ్తో శాండ్విచ్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం శాండ్విచ్ తయారు చేసుకుందాం. ఇది వచ్చేసి మయోనైజ్ అంటారు, ఇది బాగుంటుంది. బ్రెడ్కి అప్లై చేసుకోవాలి ఒక సైడు. ఇది ఎగ్లెస్ దొరుకుతుంది, దీనివల్ల మన బేకరీ స్టైల్లో శాండ్విచ్ అనేది రెడీ అవుతుంది. సో ఒక సైడ్ ఇది అప్లై చేసుకుందాం. ఇది హాట్ హాట్గా కానీ మంచిగా ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్కి వచ్చేసి టొమాటో కెచప్ అప్లై చేసుకోవాలి. చూడండి, నేను టొమాటో కెచప్ కూడా అప్లై చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి టొమాటో కెచప్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా చీజ్ యాడ్ చేసుకోవాలి. సో కొంచెం చీజ్ యాడ్ చేసుకుందాం. ఇది మోజరిల్లా చీజ్ తురుముకుని పక్కన పెట్టుకున్నాను నేను. సో స్లైసెస్ ఉన్న వాళ్ళు స్లైసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఆనియన్ అండ్ కీరా హెల్త్కి చాలా మంచిది. సో టొమాటోస్, క్యాప్సికమ్ అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా చీజ్. సో మనం లైట్గా సాల్ట్ టేస్ట్ కోసం కొంచెం కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇది పిజ్జా మిక్స్ అండ్ బయట దొరుకుతుంది ఇది సూపర్ మార్కెట్లో. ఇది ఇందులో వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్, ఒరియానో అన్నీ ఉంటాయి మిక్స్. ఇది కొంచెం సో వేసుకున్నాం కదా, దీంతో క్లోజ్ చేసుకుందాం. దీన్ని ఒక 2 సెకండ్స్ మనం స్టవ్ మీద పెట్టి బీట్ చేసుకుందాం చీజ్ మెల్ట్ అవ్వడం కోసం. ఇప్పుడు మనం మరలా స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకుని బ్రెడ్ అనేది దీని మీద పెట్టి శాండ్విచ్ని టూ సైడ్స్ కొంచెం 2 సెకండ్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చీజ్ అనేది మెల్ట్ అయ్యి మనకి టేస్టీగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మనకి శాండ్విచ్ రెడీ అయిపోతుంది 2 సెకండ్స్లో. చాలా ఈజీ, చాలా చాలా టేస్టీ. మనకి కీరా వేసాము, క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్ అన్నీ వేసాము, చాలా బాగుంటుంది. చాలా ఈజీ అండ్ టేస్టీ శాండ్విచ్ రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం వేడివేడిగా. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. సో కట్ చేసుకుందాం. సో మనకి టేస్టీ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. టొమాటో కెచప్ తోటి ఇంకొంచెం టొమాటో కెచప్ డిప్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. చూడండి, సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసారు కదా ఫ్రెండ్స్, వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో. ఇది చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి త్వరగా ఏదైనా వెరైటీ చేసి పెట్టాలంటే ది బెస్ట్ అని చెప్పాలి శాండ్విచ్ అనేది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి, నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా రావడం కోసం. సో ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుదాం. బాయ్ బాయ్.